మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందుకనే ఆ ప్రత్యేక ఇవాళ ఏదైతే లఘుచర్ల తండాలలో ఒక తండావాసులే కాదండి, లఘుచర్ల గ్రామాల్లో ఎస్సీలు బీసీలు ఓబీసీ అందరు కూడా వాళ్ళ భూమిని దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి మరీ దౌర్జన్యంగా తీసుకున్నందుకు గాను మొన్న ఒక 5 రోజుల క్రితం ఇటు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఢిల్లీ పోయినాం, ఎస్సీ కమిషన్ కలిసినాం, బీసీ కమిషన్ కలిసినాం, మహిళా కమిషన్ కలిసినాం, అన్ని కమిషన్లు కలిసి ఒకటే చెప్పినాం, అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తూ ఉంది, ఇవాళ వాళ్ళు పీఠం మీద కూర్చున్నారన్నా 63 సీట్లు వచ్చినాయన్నా మా లంబాడ బిడ్డల పూర్తి స్థాయి ఓట్లనే వాళ్ళు వాళ్ళ అధికారం చేపట్టిండ్రు, కానీ ఆ విశ్వాసం లేక వాళ్ళు మా తండా వాసుల మీదే పడ్డారు కాబట్టి వారికి నిరసనగా కూడా ఇవాళ వాళ్ళకి సంఘీభావంగా మా బిడ్డల భూములు తీసుకోవద్దు, మా తండా వాసులు అనేది వాళ్ళ దౌర్జన్యంగా తండాల నాశనం చేయొద్దు అని చెప్పి వారికి అందరినీ కూడా మేమున్నాం. ఒక లగజర్లో ఉన్న లంబాడి బిడ్డలే కాదు, మహబూబాద్లో కూడా అత్యధికంగా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి చాలా సంఘాలు వాళ్ళందరూ కూడా మాకందరు ఫోన్ చేసిండ్రు, కేటీఆర్ గారికి మెసేజ్ పంపిండ్రు, అయ్యా మీరు లగచర్లనే దృష్టిలో పెట్టుకోకండి, మొన్న కొంగరకలాల్లో జరిగింది, ఇక ముందు రోజుల్లో మా తండాలకు మా మహబూబాద్ కాడ కూడా చేరేటట్టుంది, మహబూబాద్లోనే ఎంఆర్ఓ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టండి, మా లంబడందరూ కూడా మేముంటామని ఎంతోమంది మెసేజ్ పెట్టాక మన జిల్లా వాసు యొక్క ఆహ్వానం మేరకి కేటీఆర్ అన్న ఇవాళ వస్తూ ఉండు. మొన్న అయిపోయేది ఉండే సాఫీగా కాంగ్రెస్ నాయకులు అంటారు, ఒకరు ఏమంటారు రాళ్లతో కొడతాట, అయ్యా మీరు గెలిచింది మీరు గిరిజన బిడ్డలే కదా, కేటీఆర్ ఎందుకు వస్తాడు, పని పాట లేకుండా వస్తాడా, అరే గిరిజన భూములు పోవద్దని సంఘీభావంగా వస్తున్న నాయకుడినే నువ్వు రాళ్లతో కొడతా అంటావు, అంటే మీరు గిరిజన వ్యతిరేకులా మీరు కాంగ్రెస్ వాదులా చెప్పండి, అంటే మీకు గిరిజన బిడ్డలు కావాలా మీకు పార్టీ కావాలా ఆలోచించాలి చూడు చెప్తా ఉన్నా. కాబట్టి అదే కాదు ఏం చేసిర్రు ఇన్ని రోజులేమో కర్ణాటకలో 6 గ్యారెంటీలో 7 గ్యారెంటీలు అయిపోయాయి, ఆ చూడంగానే పాపం మన తెలంగాణలో ఏమనుకున్నారు, ఓ పాలు చూద్దాలే మార్పు అనుకున్నారు, ఈడ వాళ్ళు ఇక్కడ వేసేసిండ్రుగా, ఇక మన దగ్గర అయితే కుప్పలే డబ్బా చూస్తారు ఎటు పోయినా మనకి అర్థం కాలే అంతేనా, పాపం మన కార్యకర్త బిడ్డలు వేసినట్టున్నారు. దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు, నిన్న మహారాష్ట్ర రాష్ట్రకి టింగురంగానే అందపోయింది, ఎవరో పోయారు ముఖ్యమంత్రి బాయ్ మంత్రులు బాయ్ ఆంధ్రపై ఏమైంది, 288 సీట్లు ఉంటే ముట్టి మీద రాత పెడితే నీ తల్లి కథం ఎడవేరు, ఎంత 16 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి, ఇక ఖేల్ కథం దుగాణం బంద్, అయ్యా మురిసిపోకండి 4 ఏళ్ళు మీరే ఉండండి మాకేమి ఇబ్బందులే, కానీ మళ్ళొచ్చే ఎలక్షన్లో ఈ గిరిజన బిడ్డలు మీ ముట్టి మీద రాత పెడతాను చెప్తున్నాం మీకు, ఎందుకంటే ఇప్పుడు అనుకుంటున్నారు మొన్న ఫేస్బుక్లో చూసిన ఒక అన్నకు ఒక మీడియా మిత్రుడు వాళ్ళకు ఇంటర్వ్యూ చేసిండు, మీకు అన్ని రైతు బంధు వచ్చిందా తులం బంగారం వచ్చిందా అంటే ఆ వచ్చిందన్న, ఎక్కడంటే దొంగలు ఎత్తుకోపోయినట్ట, అంటే ఏంది కాంగ్రెస్ దొంగలు ఎత్తుకోపోయినా అర్థం అన్నట్టు, తులం బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా, పాపం కేసీఆర్ సార్ 7 సార్లు ఉండాలి కానీ సారేమో కరోనా టైంలో కూడా అప్పో సొప్పో చేసి మనకు రైతు బంధాలు బంధు ఇచ్చిండు, వీలేంది 2 దఫాల రైతు బంధు కోత కోసి ఏదో రుణమాఫీ మంచిదేయా, నువ్వు రుణమాఫీ అంటా పూర్తి చేయి మా అందరు చేయి, నీమేం అడ్డుపడం, తులం బంగారం ఇవ్వకపోయా పెన్షన్లు పెంచకపోయా మళ్ళీ పోతే ఇంకోటి కౌలు రైతులకట, రైతు బంధే అయ్యాలి కౌలు రైతులకు ఇస్తారట, అంటే వీళ్ళ కథ ఎట్లుందంటే మాట్లాడడానికి తిట్టడానికి తప్ప దేనికి లేదు, అందుకే ప్రత్యేకంగా మహబూబాద్ నడిబొడ్డు నుంచి మీ అందరం ఇక్కడ ఉన్న అందరి నాయకులు కూడా చెప్తా ఉన్నాం, ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆదివాసీ గోన్ గూడాలకైనా లంబాడ తండాలకైనా ఎస్సీ కాలనీకైనా బీసీ కాలనీకైనా ఎవరికే ఇబ్బంది అయినా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక దండులాగా ఒక సైనిలాగా కదొచ్చి అక్కడ కూర్చొని తీసేసి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం, ఈ మానుకోట నుంచే ప్రారంభం అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తే మరి చెప్తా ఉన్నాం. కాబట్టి అందరు కూడా చాలా మంది 1000 మంది అన్నారు, కానీ స్వచ్ఛందంగా వచ్చిన మా అన్నలకు అక్కలకు మా భార్య బిఆర్ అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై తెలంగాణ.